ఒకటి రెండు కాదు. ఇప్పుడు మీరు చూడండి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యేలు అంటే గౌరవం లేదు, రాజకీయ పార్టీలు అంటే గౌరవం లేదు, అక్కడైపోయింది. అధికార యంత్రాంగం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం పని చట్ట ప్రకారం పనిచేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసాడు చట్ట వ్యతిరేకంగా పనిచేయడం, భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళని చేసి పారేశాడు. మీడియా నల్ల జీవోడు తీసుకొచ్చి మీరు ఎవరైనా రాస్తే మీ మీద యాక్షన్స్ పెట్టాడు, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెడుతున్నాడు, ఇంకో కేసులు పెడుతున్నాడు, మిమ్మల్ని కంట్రోల్ చేశాడు. ఓన్లీ మిగిలింది ఒకటే ఒకటి, కోర్టు. స్వయం ప్రతిపత్తి ఉండే ఎలక్షన్ కమిషన్ వీటి మీద పడిపోయాడు. ఇంకేమనాలి ఇతన్ని? ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి. మేము అడిగేది న్యాయమైన డిమాండ్, మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వండి. రెండు, ఇతని ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ పెట్టండి. మూడు, ఇక్కడుండే పోలీసు లాభం లేదు. దీనికి కంపల్సరీగా పారా మిలిటరీని తీసుకొచ్చి, సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికలు సుజావుగా కండక్ట్ చేయండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం, గవర్నర్కి ఇస్తాం, అందరిని కూడా కోరుతాం. రీనోటిఫికేషన్ వస్తే తప్ప ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అన్ని రాజకీయ పార్టీలు అదే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు యునానమస్గా 23% అయినా దానికి సమాధానం ఎవరు ఇస్తారని అడుగుతున్నా, 60% 70% అయినా కడపలో ఎవరు సమాధానం ఇస్తారని అడుగుతున్నా. అంటే మొత్తం రాష్ట్రాన్ని కడప చేస్తారా మీరు? రాష్ట్రాన్ని పులివెందులు చేస్తారా మీరు? అంటే ఎన్నికలు అవసరం లేదు ఇంకా. అందుకే ప్రజలకు కూడా చెప్తాను, ఇదే లాస్ట్ ఎలక్షన్ చేయాలనుకుంటున్నాడు అతను. ఆ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మేము పోరాడతాం, మీరు కూడా సంఘీభావం తెలియజేయాలి. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఎనిబడి, అన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఉంది కదా, విస్తృత అధికారాలు ఉన్నాయి కదా. మీరు ఒకసారి చూస్తే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా చేశారు ఎన్నికలు. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి వైరస్ కానీ లేకపోతే పెద్ద ఫ్లడ్స్ కానీ లేకపోతే ఎర్త్ కేక్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్గా చేయొచ్చు, అధికారులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో పెట్టేటప్పుడే చెప్పాం, ఆ రోజు చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఒప్పుకుంది, రెండు ఒప్పుకున్నారు. వాట్ అబౌట్ కడప 70% జరిగాయి? వాట్ అబౌట్ అదర్ కాన్స్టిట్యున్సీస్? డోన్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎవరు చెప్పాలి వాటికన్నిటికీ? అదే నేను చెప్పేది, 100% రాసుకోవచ్చు కదండి. నన్ను కవితలు రాసుకోవడం సరిపోతుంది, ఎందుకు దరిద్రం? ఏమండి, ఎన్నికల కోడ్ లేదని ఎవరు చెప్పారు? ఆయనే ముఖ్యమంత్రి, ఆయన పాపం డౌట్ వచ్చింది. శాశ్వతంగా అనుకుంటున్నాడు, శాశ్వతంగా ఉండడు. ఇలాంటివి చేస్తే ఇంకా తొందరలో పోతాడు. ఆ విషయం అతను గుర్తుపెట్టుకోవాలి. విర్రవీగిపోతున్నాడు. నువ్వు రాజ్యాంగ ప్రకారం పనిచేస్తావు, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే అధికారం నీకు లేదు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే అధికారం నీకు లేదు, ఎన్నికల కమిషన్ కోసం చేసే అధికారం మీకు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఊ సీఎం, సీఎం ఎలక్షన్ అప్పుడు ఆయన కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది. నేను పోలవరం పోతానంటే వద్దన్నారు, రొటీన్ వర్క్, వద్దని నిలిపేశాను.